జర్నలిస్ట్ మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు. స్టేజ్ మీద ఉన్న చిరంజీవి గారు, చౌదరి గారికి, రాజాకి, సత్యదేవికి, అందరికీ శుభాకాంక్షలు, నమస్కారాలు. ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నాకు మొదటి నుంచి మాటలు రాసుకోవడం తప్ప మాట్లాడడం తెలీదు. రెండు విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను, ఒకటి సినిమా గురించి, ఒకటి చిరంజీవి గురించి. చిరంజీవి గారు 35-40 ఏళ్ల క్రితం నుంచి నాకు తెలుసు. ఎవరైనా మొదట్లో కష్టపడతారు పైకి రావటానికి, పైకి వచ్చాక కష్టపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మొదట్లో ఎంత కష్టపడ్డారో అంతకంటే ఎక్కువ కష్టపడి మనిషిని చాలా రేర్గా చూస్తాం. నాకు చిరంజీవి గారు అంటే రెస్పెక్ట్, ఎందుకంటే ఇవాళకి కూడా కొత్త ఆర్టిస్ట్ కష్టపడ్డంత కష్టపడతాడు క్యారెక్టర్ కోసం, కథ కోసం, సినిమా కోసం. మొన్న ఎగ్జాంపుల్, అనంతపురంలో వాళ్ళలో అంతసేపు అంత కష్టపడి మాట్లాడక్కర్లేదు, ఆయన 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోవచ్చు. అక్కడికి అనిపించింది సినిమా మీద ఉన్న ఆయనకి ప్యాషన్ను, ప్రేమ, ఇష్టం, సినిమా బాగుండాలి అనే కోరిక చాలా తక్కువ మందికి ఉంటుంది. నేను చూసిన మొట్టమొదటి ఆ రోజు నుంచి అంటే ఇంచుమించు న్యాయం కావాలి, కిరాయి రౌడీలు, మొగుడు కావాలి, ఇంచుమించు మొగుడు కావాలి అయింది 100 డేస్ నేను రాసింది. ఆ రోజు నుంచి కూడా అప్పుడు ఎలా కూర్చుని చేతులు కట్టుకుని ఎలా విండివాడో, ఈవేళ కూడా ఆయన కథ దగ్గర అలాగే వింటాడు. కాకపోతే ఇన్నేళ్ల అనుభవం మీద, తన కథ మీదైతేనే, డైరెక్షన్ మీదైతేనే, షార్ట్స్ టేకింగ్ మీదైతేనే, బోల్డంత ఎక్స్పీరియన్స్ ఉండడం వలన సజెషన్ అయితేనే, సలహా అయితేనే ఇవ్వటం ఆయనకి బాగా తెలుసు. ఒకసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది, రైటర్ కంటే గొప్పగా కొన్ని చెప్పినవి ఆయనవి నాకు తెలుసు. ఈ సినిమా డిస్కషన్లో కూడా ఆయన కంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఒక మనిషి పైకి రావటం ఎంత కష్టమో, పైకి వచ్చిన తర్వాత అక్కడ ఆ స్థానాన్ని అలాగే నిలబెట్టుకోవడం మరీ కష్టం. ఆ కష్టాన్ని కష్టపడుతూనే మనకు చూడడానికి చాలా తేలిగ్గా ఉన్నట్టుగా చేశారు చిరంజీవి గారు. అందుకని ఐ రెస్పెక్ట్ హిమ్, ఐ లవ్ హిమ్. ఇక సినిమా గురించి, గాడ్ ఫాదర్ సినిమా మంచి సినిమా, గొప్ప సినిమా. గొప్ప సినిమా వేరు, నచ్చి సినిమా వేరు. గొప్ప సినిమాలన్నీ నచ్చాలని లేదు, గొప్ప సినిమాని తీసుకుని నచ్చి సినిమాలా చేయాలి అంటే చాలా కష్టపడాలి. ముందులో కొంత డిస్కషన్ చేసినప్పటికీ ఏదో సాటిస్ఫాక్షన్ లేదు. రాజా అనే డైరెక్టర్ని తీసుకొచ్చిన తర్వాత అతను చాలా ఇంపార్టెంట్ మార్పు చెప్పాడు. అది చెప్పగానే చరణ్ బాబుకి, చిరంజీవి గారికి, నాకు, అందరికీ నచ్చింది. ఆ మార్పు ఒక్కదాని వలన ఈ సినిమా తీద్దామనే నిర్ణయానికి వచ్చారు చిరంజీవి గారు, చరణ్ బాబు. సో నాకు అనిపించింది ఏమిటంటే, మలయాళం ఎలా ఉంది, లేకపోతే హిందీ ఎలా ఉంది, ఇంకో లాంగ్వేజ్ ఎలా ఉంది అన్నది వదిలేస్తే మన తెలుగుకి ఏం చేస్తే బాగుంటుంది, మన తెలుగు హీరో ఎలా దాన్ని ఓన్ చేసుకుంటే బాగుంటుంది, మన తెలుగు హీరోకి దాన్ని ఎలాగ మారిస్తే బాగుంటుంది అన్నది ఆలోచించడం చాలా కష్టమైన విషయం. అది రాజా చాలా కష్టపడి చేశాడు. దానికి మేము పెద్ద చేసిందేమీ లేదు, పక్కన ఉండి బాగుంటే బాగుందని, లేదంటే లేదని చెప్పడం తప్పిస్తే పెద్దగా చేసింది లేదు. అది రాజా, చిరంజీవి గారు. చిరంజీవి గారి జడ్జిమెంటు చాలాసార్లు కరెక్టే అవుతుంది నాకు తెలిసి, ఎందుకంటే లేకపోతే ఆయన చేసిన సినిమాల్లో ఇంచుమించు నేను 50 సినిమాల దాకా రాశాను. అన్ని సినిమాల్లోనూ అనుకున్న దానికంటే ఆయన జడ్జిమెంట్ కరెక్ట్గా ఉండని నేను గమనిస్తూ వచ్చాను. ఈ సినిమా మీద కూడా ముందులో ఆయనకి పెద్ద నమ్మకంగా లేదు నాకు తెలుసు.
ఆయన ఏమండి ఏంటంటారు ఇది పోనీ ఆపేద్దామా అనుకునే స్టేజ్ కూడా ఒకసారి వచ్చింది. బట్ రాజా వచ్చి చెప్పిన తర్వాత కొన్ని డిస్కషన్లు తిరిగిన తర్వాత బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది ఆయనకైతేనే, పక్కనున్న మాకైతేనే, అందరం కలిసి చేస్తే డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది అనిపించింది. దీనికి అన్ని రకాలుగా తమన్ కావచ్చు, భూపాల్ కావచ్చు, పాటలు రాసిన రామజోగ శాస్త్రి గారు కావచ్చు, అనంత తీరం కావచ్చు, అందరూ ఎవరి కాంట్రిబ్యూషన్ వాళ్ళు చేశారు. దీంట్లో స్పెషల్గా సల్మాన్ ఖాన్ అనే ఒక పెద్ద ఆర్టిస్ట్ని, హిందీలో చాలా పాపులర్ పెద్ద హీరోని తీసుకురావటం అనేది అంత జరిగే పని కాదు. కాకపోతే అది చరణ్ బాబు పని ముదాన్ని వేసుకుని నాన్న చేస్తున్న ఈ సినిమా బాగుండాలి. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే చరణ్ ఫస్ట్ ఈ సినిమా నాన్న చెయ్యాలి, ఫాదర్ చెయ్యాలని చరణ్ ఉద్దేశం. ఎందుకంటే రెగ్యులర్గా చిరంజీవి గారి సినిమాలు చూస్తున్నాం, ఇలా ఉన్నాయి, గొప్పవి చూసాం, సరదావి చూసాం, అల్లరివి చూసాం, ఫెయిల్ అయినవి చూసాం. బట్ ఈ సినిమాలో ఒక క్యారెక్టర్, ఒక డిగ్నిఫైడ్ క్యారెక్టర్, గంభీరంగా చేసే క్యారెక్టర్, ఒక పెర్ఫార్మెన్సే మెయిన్గా చేసే క్యారెక్టర్. డ్యాన్సులు స్టెప్పులు ముందులు ఏమి ఉండవు. సరదాగా లాస్ట్లో ఒక పాట పెట్టారు తప్పిస్తే కథలో డ్యాన్సులు పాటలు రొమాన్స్లు ఉండవు. ఇవన్నీ లేని క్యారెక్టర్ డాడీ వేస్తే చూడాలి అని చరణ్ ఆలోచన చాలా మంచి ఆలోచన అనిపించింది నాకు. దాన్ని అంత సక్సెస్ఫుల్గాను చిరంజీవి గారు చేసుకొచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. చిరంజీవి గారికి ఆపోజిట్గా హీరో వేస్తున్న సత్యదేవ్, ఇప్పుడు చాలా సినిమాల్లో ఆయన హీరో వేస్తున్నాడు తను, సత్యదేవ్ చాలా పెర్ఫెక్ట్గా, అంటే ఆ టైమింగ్ చాలా కష్టం, చిరంజీవి గారు ఎదురకుండా విలన్ చేసి నిలబడడం అన్నది, అది బ్యాలెన్స్ చేయటం అన్నది చాలా విషయం. సో సత్యదేవ్ గారు చాలా బాగా చేశారు ఆయన. సరే తమన్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అద్భుతంగా చేశాడు తమన్. బ్యాక్గ్రౌండ్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, అవి ఈవేళే చాలా ఇదిగా ఉన్నాయి. సో నా ఉద్దేశంలో లూసిఫర్ చూసిన వాళ్ళు మలయాళం, లూసిఫర్ తెలుగు డబ్బింగ్ చూసిన వాళ్ళు చూసి కూడా ఇది డెఫినెట్గా చాలా బెటర్గా ఉంది, చాలా కొత్తగా ఉంది, చాలా వెరైటీగా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే చిరంజీవి గారి కష్టం, రాజా ఆలోచన, మిగతా వాళ్ళందరూ టెక్నీషియన్లు అందరూ కోఆపరేషన్ అన్నీ కలిపి సినిమాను చాలా మంచి సినిమా చేశాయి. నా ఉద్దేశం డెఫినెట్గా సక్సెస్ఫుల్ సినిమా అవుతుంది అనిపిస్తుంది. సో ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చిన అందరికీ మరోసారి థ్యాంక్స్ చెబుతూ ఇంతటితో విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.